లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్ లో ఇంతవరకు ఈ చాప్టర్ స్టార్ట్ అయినప్పటి నుంచి లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్ లో ఏం టాపిక్స్ చదివినా జస్ట్ హెడ్డింగ్స్ ఒక్కసారి రిమెంబర్ చేసుకుందాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సాలిడ్స్, సాలిడ్స్ టూ టైప్స్ అని చెప్తున్నాం, అమార్ఫస్ సాలిడ్స్, క్రిస్టలైన్ సాలిడ్స్. నెక్స్ట్ అమార్ఫస్ సాలిడ్స్, అండర్ అమార్ఫస్ సాలిడ్స్ వి హావ్ డిస్కస్డ్ అబౌట్ వన్ ఎగ్జాంపుల్ గ్లాస్, అండ్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ బేస్డ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ఫోర్సెస్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ ద పార్టికల్స్. హౌ మెనీ క్రిస్టల్స్ ఆర్ దేర్? ఫోర్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ ఆర్ దేర్. నంబర్ వన్ అయానిక్ క్రిస్టల్, కోవలెంట్ క్రిస్టల్, మాలిక్యులర్ క్రిస్టల్, మెటాలిక్ క్రిస్టల్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ క్రిస్టల్ లాటిస్ ఆర్ స్పేస్ లాటిస్. వాట్ ఈస్ మీన్ బై క్రిస్టల్ లాటిస్? రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ ఏ పార్టికల్స్ ఇన్ ఏ క్రిస్టల్. సింపుల్, ఒక క్రిస్టల్ లో ఆటమ్స్ ఆర్ అయాన్స్ ఆర్ మాలిక్యూల్స్, దట్ మీన్స్ పార్టికల్స్. ఇఫ్ ద పార్టికల్స్ ఆర్ అరేంజ్డ్ రెగ్యులర్లీ ఇన్ ఏ క్రిస్టల్, దెన్ దట్ ఈస్ నోన్ యాజ్ క్రిస్టల్ లాటిస్ ఆర్ స్పేస్ లాటిస్. నెక్స్ట్ యూనిట్ సెల్ మీన్ స్మాలెస్ట్ రిపీటింగ్ యూనిట్ విచ్ యూజ్ ఎంటైర్ క్రిస్టల్ స్ట్రక్చర్ ఇస్ నోన్ యాజ్ యూనిట్ సెల్. అండ్ లాటిస్ పాయింట్స్, క్రిస్టల్ లో ఏ పాయింట్ దగ్గర అయితే క్రిస్టల్ లో ఏ ఎక్కడైతే ఒక ఆటమ్ కానీ అయాన్ కానీ మాలిక్యులర్ దట్ మీన్ పార్టికల్ ఎక్కడ ఉంటుందో ఆ పాయింట్ ఏమంటామంటే లాటిస్ పాయింట్ అంటాం. ఇప్పుడు యూనిట్ సెల్స్ కి ఏదైనా ఒక కార్నర్ కన్సిడర్ చేస్తే త్రీ ఎడ్జెస్ ఉంటాయి. ఒక్కొక్క ఎడ్జ్ కి లెంత్ ఎంత? ఒక ఎడ్జ్ కి లెంత్ ఏ అనుకున్నాం, ఒక ఎడ్జ్ కి లెంత్ బి, ఒక ఎడ్జ్ కి లెంత్ సి అనుకున్నాం. వాటి మధ్య యాంగిల్స్ ఆల్ఫా బీటా గామాగా తీసుకున్నాం. నెక్స్ట్ యూనిట్ సెల్స్ త్రీ టూ టైప్స్ అని చెప్పుకున్నాం. నెంబర్ వన్ ప్రైమేటివ్ యూనిట్ సెల్, సెకండ్ వన్ ఈస్ సెంటర్డ్ యూనిట్ సెల్. సెంటర్డ్ యూనిట్ సెల్ మళ్ళీ త్రీ టైప్స్, బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్, ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్ అండ్ ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్. ప్రైమేటివ్ యూనిట్ సెల్ అంటే ఎయిట్ కార్నర్స్ లో ఎయిట్ పార్టికల్స్ ఉండాలి. యూనిట్ సెల్ అంటే లో ఎయిట్ పార్టికల్స్ తో అలాంగ్ విత్ ద ఎయిట్ పార్టికల్స్ అట్ ద సెంటర్ పొజిషన్ ఆఫ్ ద యూనిట్ సెల్ వన్ పార్టికల్ ఇస్ ప్లేస్డ్. ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్ మీన్స్ పార్టికల్స్ ఉండాలా. ఒక క్యూబ్ తీసుకుంటే స్పేసెస్ లో ఈచ్ ఫేస్ సెంటర్ పొజిషన్ లో ఒక పార్టికల్ ఉంటుంది. అంటే ఎయిట్ కార్నర్స్ లో ఎయిట్ పార్టికల్స్ తో పాటు ఆపోజిట్ ఫేసెస్ లో టూ పార్టికల్స్ ఉంటాయి సెంటర్ పొజిషన్ లో. టోటల్ సెవెన్, అవి క్యూబిక్, టెట్రాగోనల్, ఆర్థోరాంబిక్, హెక్సాగోనల్, రాంబోహైడ్రల్, మోనోక్లినిక్, ట్రైక్లినిక్. దీస్ ఆర్ ద టోటల్ క్రిస్టల్ సిస్టమ్స్, ఓన్లీ సెవెన్. ఏంటంటే క్యూబిక్, టెట్రాగోనల్, ఆర్థోరాంబిక్, హెక్సాగోనల్, రాంబోహైడ్రల్ అండ్ మోనోక్లినిక్ అండ్ ట్రైక్లినిక్. నెక్స్ట్ ఈ ఫోర్టీన్ సిస్టమ్స్ ని ఫోర్టీన్ ఈ సెవెన్ సిస్టమ్స్ లో ఈ ఫోర్టీన్ సిస్టమ్స్ ఈ సిస్టమ్స్ ప్రైమేటివ్, బాడీ సెంటర్, ఫేస్ సెంటర్ అండ్ ఫేస్ సెంటర్ లో కొన్ని మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే ఇవన్నీ ఏంటంటే టోటల్ ఫోర్టీన్ క్రిస్టల్ సిస్టమ్స్ ఉంటాయి, ఫోర్టీన్ క్రిస్టల్ లాటిసెస్ ఉంటాయి. వాటిని ఏమంటాం అంటే బ్రావియస్ లాటిసెస్ అంటాం, బ్రావియస్ లాటిసెస్ అంటాం. నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ యూనిట్ సెల్, ఇది క్యాల్కులేట్ చేసినాం. ప్రైమేటివ్ యూనిట్ సెల్ లో నంబర్ ఆఫ్ ఆటమ్స్ వన్, బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్ లో నంబర్ ఆఫ్ ఆటమ్స్ టూ, ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్ లో నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఫోర్. ప్యాకింగ్ ఆఫ్ సాలిడ్స్ కూడా చదువుకున్నాం, క్లోజ్ ప్యాకింగ్ ఇన్ వన్ డైమెన్షన్, ఇక్కడ కోఆర్డినేషన్ నంబర్ అంటే ఏందో చదివినాం. సింపుల్, నంబర్ ఆఫ్ నైబరింగ్ పార్టికల్స్ ని కోఆర్డినేషన్ నంబర్ అంటాం. నెక్స్ట్ క్లోజ్ ప్యాకింగ్ ఇన్ టూ డైమెన్షన్, క్లోజ్ ప్యాకింగ్ ఇన్ త్రీ డైమెన్షన్ ఇవి చదివినాం. టెట్రాహెడ్రల్ వాయిడ్స్, ఆక్టాహెడ్రల్ వాయిడ్స్. ఎవరైనా ఒకరు రెస్పాండ్ అవ్వండి, ఇంతవరకు కదా అయింది. ఎవరైనా ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే వాయిడ్ అంటే మీకు తెలుసు, వాయిడ్ అంటే ఏంటి? ఎంప్టీ స్పేస్. నెక్స్ట్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ,
ప్యాకింగ్ ఎఫిషియన్సీ. ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బాక్స్ తీసుకోండి, ఒక స్క్వేర్ షేప్ లో ఉండే ఒక బాక్స్ తీసుకోండి, ఒక స్క్వేర్ షేప్ లో ఉండే ఒక బాక్స్ తీసుకుంటే ఆ బాక్స్ లో మీరు బాల్స్ ప్లేస్ చేయండి, బాల్స్ బాల్స్ తో ఫిల్ చేసేసేయండి. ఫిల్ చేసేస్తే ఆ బాక్స్ లో ఉండే వాల్యూమ్ మొత్తం ఆక్యుపై చేస్తుందా? ఎంతో కొన్ని అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయా ఉండవా? ఎవరైనా రెస్పాండ్ అవ్వాలి. గ్యాప్స్ ఉంటాయి, గ్యాప్స్ అక్కడక్కడ చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి కదా. ఒక బాక్స్ తీసుకున్నాం, బాక్స్ లో బాల్స్ తో ఫిల్ చేసినాం, ఆ బాల్స్ మధ్య మధ్యలో అక్కడక్కడ గ్యాప్స్ ఉంటాయి కదా ఆ బాక్స్ లో. అంటే మొత్తం మొత్తం కంప్లీట్ గా యాజ్ ఇట్ ఈస్, అదే అదే కాన్సెప్ట్ ఇక్కడ కంటిన్యూ చేయాలా. ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటే ఏంటంటే, ఇన్ వాట్ ఎవర్ వే ద కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఆర్ ప్యాక్డ్, దర్ ఈస్ ఆల్వేస్ సమ్ ఫ్రీ స్పేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైడ్స్. నువ్వు ఏ దాంట్లో ఏ సాలిడ్స్ ని ఎక్కడ నువ్వు ఫిల్ చేసినా ఎంతో కొంత ఖాళీ స్పేస్ ఉంటుంది, ఎంప్టీ స్పేస్ ఉంటుంది. ఆ దాన్ని ఏమంటా అంటే వైడ్స్ అంటాం, వైడ్స్ అంటాం. ద పర్సంటేజ్ ఆఫ్ టోటల్ స్పేస్ ఫిల్డ్ బై ద పార్టికల్స్ ఇస్ కాల్డ్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ. అంటే ఈ పార్టికల్స్ ఎంత పర్సంటేజ్ ఆక్యుపై చేసినాయో దాన్ని ఏమంటాం అంటే, పార్టికల్స్ ఆక్యుపై చేసిన స్పేస్ ఏమంటాం అంటే ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటాం, ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటాం. ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటే ఏంటంటే, ద పర్సంటేజ్ ఆఫ్ టోటల్ స్పేస్ ఫిల్డ్ బై ద పార్టికల్స్ ఇస్ కాల్డ్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ. సింపుల్. ఇప్పుడు ఒక బాక్స్ తీసుకొని మనం ఒక బాక్స్ తీసుకున్నాం, ఆ బాక్స్ లో బాల్స్ తో ఫిల్ చేసినాం, బాల్స్ తో ఫిల్ చేస్తే అక్కడక్కడ గ్యాప్స్ ఉంటాయి, మధ్య మధ్యలో ఎంప్టీ స్పేసెస్ ఉంటాయి. ఆ ఎంప్టీ స్పేస్ ఏమంటాం అంటే, బాల్ లో ఉండే ఎంప్టీ స్పేస్ కాదు, ఒక బాల్కి ఒక బాల్కి మధ్య కొన్ని బాల్స్ కి మధ్య ఎంప్టీ స్పేస్ ఉంటుంది, ఆ ఎంప్టీ స్పేస్ ఏమంటాం అంటే వాయిడ్ అంటాం. ఇప్పుడు ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటే ఏంటంటే, ఈ బాల్స్ ఆక్యుపై చేసిన స్పేస్. సింపుల్ గా ఒక్కొక్క బాల్ని ఒక్కొక్క పార్టికల్ అనుకోండి, అప్పుడు ప్యాకింగ్ ఎఫిషియన్సీ మీన్స్ ద పర్సంటేజ్ ఆఫ్ టోటల్ స్పేస్ ఫిల్డ్ బై ద పార్టికల్స్ ఈస్ కాల్డ్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ. సింపుల్. ద పర్సంటేజ్ ఆఫ్ టోటల్ స్పేస్ ఫిల్డ్ బై ద పార్టికల్స్, ఆ పార్టికల్స్ ఆ సబ్స్టాన్స్ లో పార్టికల్స్ ఎంత స్పేస్ ఆక్యుపై చేసినా దాన్ని ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటాం. రిమైనింగ్ ఎంప్టీ స్పేస్ ఏమంటాం, వాయిడ్ అంటాం, వాయిడ్ అంటాం, వాయిడ్ ఆర్ హోల్స్ అంటాం. నెక్స్ట్. ఇప్పుడు ఇది జాగ్రత్తగా వినాలా, ఈ ఇక్కడ ఈ త్రీ టాపిక్స్ ఉన్నాయి, ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఇన్ సింపుల్ క్యూబిక్ అంటే ప్రైమేటివ్ క్యూబిక్ లాటిస్, ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఇన్ బాడీ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్, ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఇన్ స్పేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్. ఈ త్రీ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ఇక్కడ కొన్ని ఫార్ములాస్ వస్తాయి, ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీకు ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాల్సింది ఉంటుంది. మీరు ఇప్పుడు ఫస్ట్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటే ఏంటంటే, సింపుల్, పార్టికల్స్ ఆక్యుపై చేసే స్పేస్, పార్టికల్ ఆక్యుపై చేసే స్పేస్ పర్సంటేజ్, పార్టికల్ ఆ సబ్స్టాన్స్ లో పార్టికల్స్ ఆక్యుపై చేసే స్పేస్ పార్టికల్స్ ఆక్యుపై చేసే పర్సంటేజ్ స్పేస్ పర్సంటేజ్ ఏమంటాం అంటే ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటాం. రిమైనింగ్ స్పేస్ ఏమంటాం అంటే వాయిడ్ ఎంప్టీ స్పేస్ అంటాం. ఓకే, ఫస్ట్ వన్ చూడండి, ఇది అంతా కూడా అజ్యూమింగ్ మీరు అజ్యూమ్ చేసుకోవాలి ఎక్కువ. ఫస్ట్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఇన్ సింపుల్ క్యూబిక్ లాటిస్, సింపుల్ క్యూబిక్ లాటిస్ ఆర్ ప్రైమేటివ్ క్యూబిక్ లాటిస్, ప్రైమేటివ్ క్యూబిక్ లాటిస్ ఉన్నా సింపుల్ క్యూబిక్ లాటిస్ ఉన్నా రెండు సేమే. ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఇన్ సింపుల్ క్యూబిక్ లాటిస్ ఆర్ ప్రైమేటివ్ క్యూబిక్ లాటిస్. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది, మీరు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మిస్ అయిపోతుంది. ఇక్కడ చూడు, ఇన్ ఏ సింపుల్ సింపుల్ క్యూబిక్ లాటిస్ అంటే ఏంటి? ఎవరన్నా ఒక రెస్పాండ్ అవ్వండి. ప్రైమేటివ్ యూనిట్ సెల్ అంటే ఏంటి? ప్రైమేటివ్ యూనిట్ సెల్, ప్రైమేటివ్ క్యూబిక్ యూనిట్ సెల్ ఆర్ సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్, ఎవరన్నా ఒకరు మైక్ ఆన్ చేయండి. ఎవరన్నా ఒకరు ఎవరైనా ఒకరు మైక్ ఆన్ చేయండి. ఓన్లీ అడ్జస్ట్ ఫర్ పార్టికల్స్. ఒక నిమిషం నేను అడుగుతా,
packing efficiency in simple cubic lattice or primitive cubic lattice antunna primitive andaru vinali jagrataga primitive cubic lattice ante ikkada system ye system gurinchi maatladutunnam manam crystal system enti cubic sir cubic yes correct unit cell enti dantlo primitive ante ippudu manam em calculate chestunnam ante oka cubic system lo primitive unit cell पैकिंग एफिशिएंसी अंटे आ पार्टिकल्स आक्युपाई चेसिन स्पेस नी कैलकुलेट चेस्तुन्नाम इप्पुडु चूडंडि इप्पुडु इदे अनुकोंडि इदेंटि प्राइमेटिव क्यूबिक लाटिस अदि यूनिट सेल प्राइमेटिव क्यूबिक लाटिस लो यूनिट सेल अदि इप्पुडु ई यूनिट सेल लो ప్రైమేటివ్ అంటే ఏంటి 8 కార్నర్స్ లో 8 పార్టికల్స్ ఉంటాయి 8 పార్టికల్స్ లో ఉన్నంత మాత్రాన 8 పార్టికల్స్ ఉన్నంత మాత్రాన 8 పార్టికల్స్ ఒక యూనిట్ సెల్ సంబంధించినటేనా ఓన్లీ 1/8 పార్ట్ మాత్రమేనా రెస్పాండ్ అవ్వాలి మీరు ఓన్లీ 1/8 ఓన్లీ 1/8 పార్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక 8 కార్నర్ లో 1 2 3 4 5 6 7 కనబడుతున్నాయి బ్యాక్ సైడ్ ఒకటి కనబడట్లేదు టోటల్ 1/8 పార్ట్ మాత్రమే ఉంది కదా ఒక్కొక్క కార్నర్ లో చెప్పాలా ఇదొక పార్టికల్ ఇదొక పార్టికల్ ఇదొక కార్నర్ ఇదొక కార్నర్ ఇదొక కార్నర్ సింపుల్ గా మీరు నిమ్మకాయ పులు కట్ చేస్తే ఉంటది చూడండి అట్లా అనుకోండి రౌండ్ ఉంటది కదా నిమ్మకాయ 1/8 పార్ట్ 1/8 పార్ట్ కట్ చేసి ఒక్కొక్క కార్నర్ లో ఉంది అనుకోండి ఫ్రంట్ ఫోర్ బ్యాక్ ఫోర్ ఉన్నాయి అంతే కదా इमेज इमेज अर्थम लेदापी फस्ट वन बैठ पार्ट इदा वन बै पार्ट इधन बै पार्ट इधन बै पार्ट इधन बै पार्ट अट्लाच कॉर्नर वन बैठ पार्ट इपड़नर नीचे कॉर्नर की इध क्यूब कदा क्यूब कॉर्नर नीचे कॉर्नर की एज लेंथ एज लेंथ इंडिकेटा एज लेंथ इकड़ दींट एज क्यूब एज लेंथल बी इजल सी कदा ये कॉर्नर दूसरा लेंथ लेंथ इकड़ इकडी इकडी इकड़ी इकडी इकड़ी एज लेंथ एजना एज लेंथ जाग्रत अबर्व चेयला नेक्स्ट The radius of each particle, radius of each particle radius. ఇదంతా ఒక ఇక్కడ ఒక రౌండ్ ఆటమ్ ఉంది అనుకో. ఇక్కడ ఒక ఆటమ్ ఉంది. ఆటమ్ రేడియస్ r అనుకుందాం. ఎంత న్యూక్లియస్ నుంచి బయటికి ఉండే డిస్టెన్స్ ని ఏమంటాం? r అంటాం. రేడియస్ ఒక ఇప్పుడు 8 పార్టికల్స్ లో 8 ఒక ఆటమ్ అనుకో. ఆటమ్ రేడియస్ ఎంత ఇక్కడి నుంచి ఇక్కడి వరకే కదా? చెప్పాల మీరు ఇక్కడి నుంచి ఇక్కడి వరకే నా కాదా రేడియస్ ఒక పార్టికల్ తీసుకుంటే దాని రేడియస్ ఇక్కడి నుంచి ఇది వరకే కదా రేడియస్ రేడియస్ r a అండ్ r ఇస్ రిలేటెడ్ ఇప్పుడు ఈ a r కి రిలేటెడ్ రిలేషన్ ఎట్లుంది a is equal to 2r కదా ఇక్కడి నుంచి ఇక్కడికి r అన్నప్పుడు ఈ పార్టికల్ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి r కదా రెస్పాండ్ అవ్వాలి మీకు అర్థమైందా లేదా నాకు సర్ yes sir ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఏ డిస్టెన్స్ ఇప్పుడు ఇక్కడ ఒక పార్టికల్ ఉంది దాని పక్కనే ఇంకో పార్టికల్ ఉంది ఇప్పుడు ఈ ఒక పార్టికల్ రేడియస్ r ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇంకో పార్టికల్ రేడియస్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు r ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు టోటల్ ఎడ్జ్ లెంగ్త్ a కదా అప్పుడు a is equal to ఏమవుతది చెప్పాలా 2r కరెక్ట్ కదా మీరు రెస్పాండ్ అవ్వాలా సర్ ఓకే ఇప్పుడు ఇక్కడి నుంచి r is equal to ఏమవుతది a/2 r is equal a/2 r is equal a/2 radius r is equal a/2 ఇప్పుడు ఒక క్యూబ్ వాల్యూమ్ ఎంత ఒక క్యూబ్ వాల్యూమ్ ఎంత a క్యూబ్డే కదా ఒక ఎడ్జ్ లెంగ్త్ a అనుకుంటే మీకు క్యూబ్ వాల్యూమ్ తెలుసా తెలియదా ఫార్ములా వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ yes sir వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ ఎంత a క్యూబ్డ్ కదా
వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఎంత? వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ వచ్చేసి ఏ క్యూబ్డ్, ఏ క్యూబ్డ్. ఇప్పుడు ఈ ఏ ఇజ్ ఈక్వల్ టు 2R నుంచి, ఏ ఇజ్ ఈక్వల్ టు 2R కదా మనకి, ఈ ప్రైమేటివ్ యూనిట్స్ లో ఏ ప్లేస్ లో 2R సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు ఏమైతుంది 8R క్యూబ్డ్ అవుతుంది. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబిక్ యూనిట్ సెల్ 8R క్యూబ్డ్ అవుతుంది. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబిక్ యూనిట్ సెల్ 8R క్యూబ్డ్ అయింది. ఇది అర్థమైందా లేదా? ఇంతవరకు స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుంటూ రావాలా? అర్థమైందా లేదా నాకు చెప్పండి. ఇప్పుడు సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్ ఆర్ ప్రైమేటివ్ క్యూబిక్ యూనిట్, ఇదేంటి టోటల్ వాల్యూమ్, క్యూబ్ టోటల్ వాల్యూమ్, అది 8R క్యూబ్డ్ అనేది క్యూబ్ టోటల్ వాల్యూమ్. ఇప్పుడు సిన్స్ ఏ సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్ ఆర్ ప్రైమేటివ్ యూనిట్ సెల్, నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ప్రైమేటివ్ యూనిట్ సెల్ లో చెప్పాలా? ప్రైమేటివ్ వన్ ఐటమ్. ఇప్పుడు ద వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ఏ స్పియర్, ఇక్కడ మనం స్టార్టింగ్ లో ఒక మాట అనుకుంటాం, ఒక పార్టికల్ ని ఒక హార్డ్ స్పియర్ గా కన్సిడర్ చేయమన్నాం. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఎంత? వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ మీకేం ఫార్ములాస్ రావా? 10th క్లాస్ లో చదువుంటారు కదా. 4/3 πr³. వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ 4/3 πr³. 4/3 πr³. ఎందుకు? ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ 4/3 πr³. టోటల్ ప్రైమేటివ్ యూనిట్ సెల్ లో ఒక నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఏంటంటే వన్నే, అంటే వాల్యూమ్ ఆఫ్ ద పార్టికల్ ఈస్ 4/3 πr³. టోటల్ వాల్యూమ్ వచ్చేసి ఎంత? టోటల్ వాల్యూమ్ వచ్చేసి క్యూబ్ కి 8R³. టోటల్ వాల్యూమ్ వచ్చేసి 8R³. టోటల్ వాల్యూమ్ వచ్చేసి 8R³. వాల్యూమ్ ఆఫ్ ద ఆక్యుపైడ్ స్పియర్ 4/3 πr³. అప్పుడు ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఇస్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ అన్ ఆటమ్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ క్యూబిక్ యూనిట్ సెల్ ఇంటూ 100% వేసుకుంటే వచ్చేస్తుంది. వాల్యూమ్ ఆఫ్ ద వన్ ఆటమ్ ఎంత? 4/3 πr³. ఎందుకు 4/3 πr³ రాసుకున్నాం? ఓన్లీ ప్రైమేటివ్ యూనిట్ సెల్ లో ఒక ఆటమే ఉంది, ఒక ఆటమ్ ఉంది కాబట్టి 1 × 4/3 πr³. అదే 2 ఆటమ్స్ ఉంటే 2 × 4/3 πr³. 3 ఆటమ్స్ అయింటే బాడీ సెంటర్ లో వాల్యూమ్ ఆఫ్ ద ఆక్యుపైడ్ స్పియర్ ఎంత? ఎంత అయితే చెప్పండి? 2 × 4/3 πr³. ఇక్కడ టోటల్ వాల్యూమ్ ఎంత? 8R³. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ వన్ ఆటమ్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ క్యూబిక్ యూనిట్ సెల్ ఇంటూ 100% వేసుకుంటే మనకి ఆటమ్స్ ఆక్యుపై చేసిన స్పేస్ వచ్చేస్తుంది. వాల్యూమ్ ఆఫ్ వన్ ఆటమ్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ద సింపుల్ సింపుల్ చెప్పాలంటే వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఇంటూ 100%. వాల్యూమ్ ఆఫ్ వన్ ఆటమ్ ఎంత? 4/3 πr³ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఎంత? ఏ క్యూబ్డ్ కదా, ఏ ఈక్వల్ టు 2R అన్నప్పుడు 8R³ అయింది కదా పైన. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ 8R³. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ లో 8R³ సబ్స్టిట్యూట్ చేయండి ఇంటూ 100. ఎంత వస్తుంది? 5/6 × 100% వస్తుంది. లాస్ట్ కి పై వాల్యూ ఎంత? 3.14. అప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే 52.36% వస్తుంది. అంటే 52.4% వస్తుంది. అంటే ప్రైమేటివ్ యూనిట్ సెల్ లో ఆటమ్స్ ఆక్యుపై చేసిన స్పేస్ ఎంత అంటే 52.6%. రిమైనింగ్ ఇంకా రిమైనింగ్ ఏంటి? 100 − 52.54% తీస్తే 47.6% వస్తుంది. ఈ 47.6% అనేది ఏంటి? వ్యాకెంట్ స్పేస్, ఖాళీగా ఉంటుంది, ఖాళీ స్పేస్, ఎంప్టీ స్పేస్. అర్థమైందా లేదా ఇది కాన్సెప్ట్? సేమ్ రిమైనింగ్ 2 కూడా అట్లే ఉంటాయి. ఈ కాన్సెప్ట్ అర్థమైంది లేదా? ఓకే ఓకే. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఏ దాని గురించి డిస్కస్ చేస్తున్నాం అంటే ప్యాకింగ్ ఎఫిషియన్సీ అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక క్యూబ్ లో ఇప్పుడు పార్టికల్స్ ఉన్నాయి కదా, ఆ పార్టికల్స్ మొత్తం ఆక్యుపై చేసిన స్పేస్ ఏమంటాం అంటే ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటాం. ద పర్సంటేజ్ ఆఫ్ టోటల్ స్పేస్ ఫిల్డ్ బై ద పార్టికల్స్ ఇస్ కాల్డ్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ. పార్టికల్స్ ఒక క్రిస్టల్ లాటిస్ లో, యూనిట్ సెల్ లో కానీ క్రిస్టల్ లో కానీ పార్టికల్స్ ఆక్యుపై చేసిన స్పేస్ అంతే సింపుల్. ఇప్పుడు
యూనిట్ సెల్ లో ఆక్యుపై చేసిన స్పేస్ క్యాల్కులేట్ చేసినాం అనుకో, టోటల్ క్రిస్టల్ కూడా సేమే కదా, ఎందుకంటే ఇవే రిపీట్ అయితే వస్తాయి. సో యూనిట్ సెల్ క్యాల్కులేట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక యూనిట్ సెల్ లో పార్టికల్స్ ఆక్యుపై చేసిన స్పేస్ ని క్యాల్కులేట్ చేస్తున్నాం. స్పేస్ పర్సంటేజ్ ని ఏమంటామంటే, ఇప్పుడు 100% ఉంది అనుకుంటే ఆ పార్టికల్స్ ఆక్యుపై చేసిన స్పేస్ పర్సంటేజ్ ఏమంటామంటే ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటాం. ఇప్పుడు ప్రైమేటివ్ యూనిట్ సెల్ తీసుకుంటే దాంట్లో ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఎట్లా క్యాల్కులేట్ చేస్తామంటే, ఇప్పుడు ప్రైమేటివ్ యూనిట్ సెల్ ప్రైమేటివ్ క్యూబిక్ యూనిట్ సెల్ తీసుకుంటే 8 కార్నర్స్ లో 8 పార్టికల్స్ ఉంటాయి. ఈచ్ పార్టికల్ 1/8 పార్ట్ ని ఆక్యుపై చేస్తుందని మనం చదువుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఎడ్జ్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఎడ్జ్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఎడ్జ్, ఏ ఎడ్జ్ తీసుకున్నా క్యూబ్ లో ఈక్వల్ ఉంటుంది. ఎడ్జ్ లెంత్ ఏ అనుకున్నాం, ఎడ్జ్ లెంత్ ఎంత ఏ, ఎడ్జ్ లెంత్ ఏ అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక ఆటం తీసుకోండి, ఈ ఈ కార్నర్ లో ఉండే ఆటం తీసుకున్నాం, ఈ కార్నర్ లో ఉండే ఆటం తీసుకున్నాం. దీంట్లో ఇక్కడ మీకు కనపడట్లేదు నీట్ గా, ఇక్కడ ఏంటంటే రేడియస్, ఒక పార్టికల్ రేడియస్ సెంటర్ పొజిషన్ నుంచి కార్నర్ వరకు ఆర్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ ఆటం లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రేడియస్ ఆర్. ఇప్పుడు వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ ఎడ్జ్ లెంత్ ఏ అండ్ రేడియస్ ఆర్ అంటే, ఈ ఎడ్జ్ లెంత్ ఏకి ఆర్ డబుల్ ఉంది కదా, ఆర్ కి ఏ డబుల్ ఉంది కదా, రేడియస్ కి డబుల్ ఉంది కదా ఏ, చెప్పాలా? అప్పుడు ఏ ఇస్ ఈక్వల్ టు ఏమైతుంది, 2R. ఏ ఇస్ ఈక్వల్ 2R. అప్పుడు ఆర్ ఇస్ ఈక్వల్ టు ఏమైతుంది, రేడియస్ ఆర్ ఇస్ ఈక్వల్ ఏ బై 2. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా, ప్రాబ్లమ్స్ అడుగుతాడు. ఎడ్జ్ లెంత్ ఇచ్చి ప్రైమేటివ్ యూనిట్స్ లో ఎడ్జ్ లెంత్ ఇచ్చి రేడియస్ అడుగుతాడు, ఆర్ ఇస్ ఈక్వల్ టు ఏ బై 2 ఫార్ములా అప్లై చేయాలా. నెక్స్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ద యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఎంత, క్యూబ్ వాల్యూమ్ తెలుసు కదా మనకి, ఏ క్యూబ్డ్ కదా, మ్యాథమెటిక్స్ లో ఫార్ములా ఉంది కదా వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఇస్ ఈక్వల్ టు ఏ క్యూబ్డ్ అని, ఉందా లేదా రెస్పాండ్? ఇప్పుడు ఏ ఇస్ ఈక్వల్ టు ఏమైతుంది, ఇక్కడ నుంచి ఏ ఇస్ ఈక్వల్ టు 2R కదా. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్, ఇప్పుడు ఒక క్యూబ్ లో, ఒక క్యూబ్ లో మనం బాల్స్ వేసినాం, బాల్స్ వేసినప్పుడు మనం ఆ బాల్ ఆక్యుపై చేసిన స్పేస్ క్యాల్కులేట్ చేయాలంటే ఏం చేయాలా, ఆ బాల్స్ ఆక్యుపై చేసిన వాల్యూమ్ డివైడెడ్ బై టోటల్ క్యూబ్ వాల్యూమ్ ఇంటూ 100 వేసుకుంటే వచ్చేస్తుంది. అదే విధంగా మనం సేమ్ ఇక్కడ అప్లై చేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ క్యాల్కులేట్ చేస్తున్నాం, ఎంత అంటే ఏ క్యూబ్ అంటున్నాం, ఏ ఈక్వల్ టు ఏంది 2R అని చెప్తున్నాం, 2R అని చెప్తాం. ఇది ఎట్లా వచ్చిందంటే పైన ఈ 2R లో 2R క్యూబ్డ్ వేసుకుంటే ఏమొస్తుంది, 8R క్యూబ్డ్ వస్తుంది. అంటే వాల్యూమ్ ఆఫ్ ద క్యూబిక్ యూనిట్ సెల్, వాల్యూమ్ ఆఫ్ ద ప్రైమేటివ్ క్యూబిక్ యూనిట్ సెల్, వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ వచ్చేసి 8R క్యూబ్డ్. ఇప్పుడు మనం ప్రైమేటివ్ యూనిట్ సెల్లో నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని, 1 కదా, ఒక ఆటమే ఉంటుంది. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద ఆక్యుపైడ్ స్పియర్ వచ్చేసి ఒక స్పియర్ వాల్యూమ్ ఎంత, 4/3 πR³. సో ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద ఒక ఆటము డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ద టోటల్ క్యూబ్ ఇంటూ 100% వేసుకుంటే మనకి ప్యాకింగ్ ఎఫిషియన్సీ వచ్చేస్తుంది, అంటే ఆక్యుపై ఆ పార్టికల్స్ ఆక్యుపై చేసిన స్పేస్ వచ్చేస్తుంది. ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ వన్ ఆటమ్ ఎంత, 4/3 πR³ డివైడెడ్ బై టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ 8R³ ఇంటూ 100% ఈజ్ ఈక్వల్ 5/6 × 100. పై వాల్యూ 3.14, క్యాల్కులేట్ చేస్తే 52.4% వచ్చింది. అంటే ప్రైమేటివ్ క్యూబిక్ యూనిట్స్ లో పార్టికల్స్ ఆక్యుపై చేసే స్పేస్ ఎంత అంటే 52.4%. ఇప్పుడు 100% స్పేస్ ఉందనుకో, 100 − 52.4 తీసుకుంటే ఏమొస్తుంది, 47.6 వస్తుంది. ఇదేంటి వ్యాకెంట్ స్పేస్. ప్రైమేటివ్ యూనిట్ సెల్ లో పార్టికల్స్ ఆక్యుపై చేసే స్పేస్ ఎంత అంటే 52.4%, ఎంటీ స్పేస్ ఎంత అంటే 47.6%. అర్థమైందా లేదా ఇది? ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ రిమైనింగ్ ఇంకా 2 ఉన్నాయి చదువుకుందాం. ఓకే, నెక్స్ట్ సేమ్ గా మళ్ళీ ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఇన్ బాడీ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్. ఇప్పుడు ఇది ప్యాకింగ్ ఎఫిషియన్సీ పెరుగుతుందా తగ్గుతుందా చెప్పండి నాకు, జస్ట్ గెస్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ
ఈ ఇమేజ్ లో ఇక్కడ మీరు కొంచెం జూమ్ చేసుకొని చూస్తే ఇక్కడ ఎడ్జ్ లెన్స్ అవి కొన్ని లెన్స్ అని ఇచ్చిన డయాగోనల్స్ అందు. నెక్స్ట్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఇన్ బాడీ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్. ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఇన్ బాడీ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్. ఇప్పుడు బాడీ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ తీసుకుంటే 8 కార్నర్స్ తో 8 పార్టికల్స్ తో పాటు బాడీ సెంటర్ పొజిషన్ లో ఒక పార్టికల్ ఉంటుంది. ఇప్పుడు 8 కార్నర్స్ లో 8 పార్టికల్స్ ఉన్నాయి. ఆ 8 పార్టికల్స్ లో ఒక్కొక్క కార్నర్ కి ఒక పార్టికల్ ఎంత పార్ట్ వస్తుంది దానికి ఆ క్యూబ్ కి చెప్పాలా? 1/8. సెంటర్ పొజిషన్ లో ఉండే పార్టికల్ సెంటర్ పొజిషన్ లో ఉండే 1 atom ఆ యూనిట్ సెల్ సంబంధించింది. ఓకే, ఇప్పుడు బాడీ సెంటర్ క్యూబ్ తీసుకున్నాం. బాడీ సెంటర్ క్యూబ్ తీసుకున్నాం, ఇది ఎడ్జ్ లెంత్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఎడ్జ్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఎడ్జ్, ఇక్కడ నుంచి ఈ ఎడ్జ్ లెంత్. ఎడ్జ్ లెంత్ ఏ అనుకున్నాం. ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ కి డయాగోనల్ వచ్చేసి బి అనుకున్నాం. ఇక్కడ ఇక్కడ బి అనే లెటర్ ఉంది. మీరు ఐడెంటిఫై చేస్తున్నారో లేదో నాకు అర్థం కాదా. మీకు బి అనే లెటర్ కనిపిస్తుంది ఇక్కడ? ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎడ్జ్ లెంత్ వచ్చేసి ఏ. ఇక్కడ నుంచి ఇక్కడికి డయాగోనల్, డయాగోనల్ ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ కి డయాగోనల్ బి, బి అనుకున్నాడు. నెక్స్ట్ ఇక్కడ నుంచి, ఇక్కడ నుంచి ఈ లాస్ట్ కార్నర్ కి డయాగోనల్ సి అన్నాడు. సి అని ఐడెంటిఫై చేసి సి అని డిసిగ్నేషన్ ఇచ్చినాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ఎడ్జ్ లెంత్ ఏమో ఏ. ఇదే ఇంపార్టెంట్ ఇక్కడ. ఇదే ఇది ఇది గుర్తుంటేనే, ఇది ఇది అర్థం చేసుకుంటేనే క్యాల్కులేట్ చేయగలుగుతాం ప్యాకింగ్ ఎఫిషియన్సీ. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎడ్జ్ లెంత్ ఏ, ఇక్కడ నుంచి ఈ కార్నర్ కి డయాగోనల్ బి, ఇక్కడ నుంచి ఈ లాస్ట్ కి ఈ కార్నర్ కి సి డయాగోనల్. ఇప్పుడు మీకు ఇక్కడ పైథాగరస్ థీరం గుర్తుండాలా? ఓకే, ఇప్పుడు చూడండి. ఇట్ ఈస్ క్లియర్ దట్ ద ఆటమ్స్ అట్ ద సెంటర్ విల్ బి ఇన్ టచ్ విత్ ద అదర్ 2 ఆటమ్స్ డయాగోనల్లీ అరేంజ్డ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ బి స్క్వైర్ ఇస్ ఈక్వల్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎడ్జ్ లెంత్ ఏ, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఎడ్జ్ లెంత్ ఏ. అప్పుడు అకార్డింగ్ టు పైథాగరస్ థీరం బి స్క్వైర్ ఇస్ ఈక్వల్ ఏమైతుంది చెప్పండి. ఇక్కడ నేను క్రజర్ చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ, ఇక్కడ నుంచి ఇక్కడికి బి. ఈ బి స్క్వైర్ ఇస్ ఈక్వల్ ఏమైతుంది? ఇది ఏ థీరీ? ఇది పైథాగరస్ థీరం. అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి సి స్క్వైర్, ఈ మూలం నుంచి ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ కి సి అని చెప్తున్నాం. ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ కి సి అని చెప్తున్నాం. సి స్క్వైర్ ఇస్ ఈక్వల్ టు సి స్క్వైర్ ఇస్ ఈక్వల్ టు ఇప్పుడు ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ కంటనా ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ నుంచి సి స్క్వైర్. ఇప్పుడు నేను ఒక లైన్ మాదిరి చూపిస్తానా, నేను క్రదర్ మూవ్ చేస్తానా, అక్కడికి ఎడ్జ్ లెంత్ ఎంత చెప్పండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది. ఓకే, ఇప్పుడు డయాగోనల్ ఎవరో టీవీ పెట్టుకొని ఉన్నారు ఎవరో. ఇక్కడ నుంచి ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ కి సి అనుకున్నాం. ఇప్పుడు బి స్క్వైర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వైర్ ప్లస్ ఏ స్క్వైర్, ఇది క్లియర్. నెక్స్ట్ సి స్క్వైర్ ఇక్కడ నుంచి చూడండి, ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ కి సి అనుకున్నాం. ఇక్కడ నుంచి సి స్క్వైర్ తీసుకున్నాం అనుకో, ఈ ట్రయాంగిల్ లో సి స్క్వైర్ ఇస్ ఈక్వల్ టు ఏమైతుంది? ఈ ట్రయాంగిల్ చూడండి, ఇక్కడ లోపల ఒక ట్రయాంగిల్ గీసి ట్రయాంగిల్ డ్రా చేసినాడు. ఇది సి స్క్వైర్ ఇస్ ఈక్వల్ టు ఏమైతుంది చెప్పండి, అకార్డింగ్ టు పైథాగరస్ థీరం. ఇక్కడ నుంచి చూడండి, ఈ లోపల ట్రయాంగిల్ ఉంది చూడండి, ఇక్కడ ఏ స్క్వైర్ ప్లస్ బి స్క్వైర్. ఆల్రెడీ బి స్క్వైర్ ఇస్ ఈక్వల్ టు ఏమని డిరైవ్ చేసినాం, ఏ స్క్వైర్ ప్లస్ ఏ స్క్వైర్ కదా. అంటే సి స్క్వైర్ ఇస్ ఈక్వల్ ఏ స్క్వైర్ ప్లస్ ఏ స్క్వైర్ ప్లస్ ఏ స్క్వైర్. అంటే సి స్క్వైర్ ఇస్ ఈక్వల్ టు 3a² 3a² సి స్క్వైర్ ఇస్ ఈక్వల్ 3a² అప్పుడు సి స్క్వైర్ ఇస్ ఈక్వల్ 3a² అన్నప్పుడు సి ఏమైతుంది? √3a. మీరు మ్యాథమెటిక్స్ లో ఫాస్టా కదా. సి స్క్వైర్ ఇస్ ఈక్వల్ టు 3a² అన్నప్పుడు సి ఏమైతుంది? రూట్ ఇటు పక్క పంపిస్తే √3a కదా. ఏం పలకరా?
C is equal to root 3a అన్నప్పుడు ఈ C చూడండి ఎవర్రా బాబు టీవీ పెట్టినారు టీవీ ఆఫ్ చేయండి ఇప్పుడు చూడండి ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి C అంటాం కదా ఇక్కడ నుంచి 1/8 ఇక్కడ ఈ ఆటమ్ ఉంది చూడండి ఈ ఆటమ్ ఉంది చూడండి ఈ ఆటమ్ రేడియస్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత చెప్పండి ఎవరో ఒకరు ఒకరే రెస్పాండ్ అవ్వండి ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ ఎంత ఆటమ్ కి ఒకరు రెస్పాండ్ అవ్వండి మైక్ ఆన్ చేయండి ఒకరు మీరేం చెప్పాల్సిన అవసరం లేదు నేనే మీతో చెప్పిస్తా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇక్కడ ఒక ఆటమ్ ఉంది ఈ కార్నర్ లో దాని రేడియస్ ఎంత ఈ ఆటమ్ రేడియస్ ఎంత నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ ఆటం మధ్యలో ఉంది కదా మధ్యలో సెంటర్ పొజిషన్ కింద ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా ఇక్కడ ఈ లాస్ట్ వరకు ఎంత ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడి వరకు టోటల్ ఎన్ని సీనే కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సీనే కదా సి ఇస్ ఈక్వల్ టు 4r సి ఇస్ ఈక్వల్ 4r ఇప్పుడు రూట్ 3a ఇస్ ఈక్వల్ 4r అయినప్పుడు a ఇస్ ఈక్వల్ టు ఏమైతది a ఇస్ ఈక్వల్ టు 4/√3r ఎవరో మైక్ ఆఫ్ చేయండి బాగా డిస్టర్బెన్స్ ఉంది నాకే వాయిస్ వస్తుంది ఎవరైనా డిస్టర్బెన్స్ లేకుండా ఉండేవాళ్ళు మైక్ ఆన్ చేయండి ఇక్కడ రూట్ త్రీ ఏ ఇస్ ఈక్వల్ టు 4r అన్నప్పుడు ఏ ఇస్ ఈక్వల్ టు 4/√3r ఎవరన్నా ఒకరు మైక్ ఆన్ చేయండి ఒక్కరు డిస్టర్బెన్స్ లేని వాళ్ళు ఎందుకంటే మీరు రెస్పాండ్ అయ్యి మీకు అర్థమైతా ఉంది అంటేనే నేను ముందరికి వెళ్ళిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది నేను లాస్ట్ పోయిన తర్వాత నాకేం అర్థం కావాలంటే నేను మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలా ఎవరో ఒక్కరు మైక్ ఆన్ చేయండి ఇప్పుడు సి ఇస్ ఈక్వల్ టు రూట్ 3a డిరైవ్ చేసినా మీకు అర్థమైందా లేదా ఫోర్ ఆరు సి ప్లేస్ లోనే 4r అని కూడా రాసినాం ఎందుకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఇక్కడకు ఒక ఆరు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఆరు ఈ ఆటం లో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఆరు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఆరు 4r కదా రేడియస్ ఇప్పుడు ఏ ఇస్ ఈక్వల్ టు 4r రూట్ 3a ఇస్ ఈక్వల్ టు 4r అన్నప్పుడు ఏ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది 4/√3r r ఇస్ ఈక్వల్ రూట్ 3/4a ఈ ఫార్ములా కూడా ఇంపార్టెంట్ రేడియస్ అడుగుతాడు ఎడ్జ్ లెంత్ ఇచ్చి బాడీ సెంటర్ యూనిట్ సెల్ రేడియస్ అడుగుతాడు క్యాల్కులేట్ చేయాలి ఫార్ములా ఇంపార్టెంట్ ప్రైమేటివ్ లో అయితే r ఇస్ ఈక్వల్ టు ఏమొచ్చింది రేడియస్ a/2 వచ్చింది అంతే కదా ప్రైమేటివ్ లో r ఇస్ ఈక్వల్ టు a/2 వచ్చింది బాడీ సెంటర్ లో రేడియస్ ఇస్ ఈక్వల్ టు రూట్ 3/4a ఇదేంటి రేడియస్ ఇప్పుడు నెక్స్ట్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ టోటల్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని బాడీ సెంటర్ లో 2 కదా ఇప్పుడు ఒక ఆటమ్ రేడియస్ ఎంత √3/4a సరే ఒక ఆటమ్ రేడియస్ వచ్చేసి √3/4a దీనికి సంబంధం లేదు ప్రెసెంట్ ఒక 4/3πr³ సార్ ఒక స్పియర్ వాల్యూమ్ ఎంత 4/3πr³ ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని 2 × 4/3πr³ తీసుకోండి ఇది ఏంటి ఇదేంటి వాల్యూమ్ 2 × 4/3πr³ అనేది ఏంటి ఫార్ములా సార్ వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ఆటమ్స్ 2 × 4/3πr³ ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ ఏంటి ఏ క్యూబ్డ్ కదా వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఏ క్యూబ్డ్ ఏ ఇస్ ఈక్వల్ టు ఏంటి 4/√3r కదా ఆ 4/√3r ని ఇక్కడ ఏలో సబ్స్టిట్యూట్ చేయండి అప్పుడు 4/√3r³ వచ్చింది ఇప్పుడు వాల్యూమ్ ఆక్యుపైడ్ బై 2 స్పియర్స్ ఇన్ ఏ యూనిట్ సెల్ డివైడెడ్ బై టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద యూనిట్ సెల్ ఇంటూ 100% వేసుకోండి అప్పుడు ఏమైతే చూడండి వాల్యూమ్ ఆక్యుపైడ్ బై 2 స్పియర్స్ ఎంత 2 × 4/3πr³ 2 × 4/3πr³ తీసుకున్నాం డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ 4/√3
ఆర్ హోల్ క్యూబ్డ్ ఇంటూ 100% వేసుకుంటే క్యాల్కులేట్ చేస్తే పై లో 3.14 పెట్టి క్యాల్కులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 68% వస్తుంది. 68% వస్తుంది. 100% నుంచి 68 తీసేస్తే ఎంత వస్తుంది? 32% వస్తుంది. అంటే ప్యాకింగ్ ఎఫిషియన్సీ వచ్చేసి బాడీ సెంటర్డ్ యూనిట్ క్యూబిక్ యూనిట్ సెల్ లో 68%, వ్యాకెంట్ స్పేస్ వచ్చేసి ఇక్కడ 32%. అర్థమైందా లేదా ఇది? అర్థమైంది సార్. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్. మళ్ళీ ఇంకొకటి లాస్ట్ వన్, ప్యాకింగ్ ఎఫిషియన్సీ. ఇక్కడ ఫేస్ అని ఉండాలా? నేను పొరపాటున అది టైపింగ్ ఎర్రర్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్ వచ్చినప్పుడు నేను దాన్ని రిమూవ్ చేసి మళ్ళీ న్యూ నోట్స్ ఇస్తా, అది డిలీట్ చేసుకుని ఇది పెట్టుకోండి. ఇక్కడ ఫేస్ సెంటర్డ్ అని ఉండాలా? ఓకేనా? కరెక్షన్, ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఇన్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్, అక్కడ ఫేస్ సెంటర్డ్ అని ఉండాలా? ఓకే, ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్ లో కార్నర్స్ లో ఎన్ని పార్టికల్స్ ఉంటాయి? కార్నర్స్ లో ఎన్ని పార్టికల్స్ ఉంటాయి? 8 పార్టికల్స్ ఉంటాయి. 6 ఫేసెస్ లో ఎన్ని పార్టికల్స్ ఉంటాయి? ఈచ్ ఫేస్ లో ఒక్కొక్క, ఈచ్ ఫేస్ సెంటర్ పొజిషన్ లో ఒక పార్టికల్ ఉంటుంది, ఒక్కొక్క పార్టికల్ ఉంటుంది. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్ ఎన్ని? టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ 4. ఓకే, ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్, ఇక్కడ కరెక్ట్ గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్ లో ఇక్కడ కార్నర్ లో ఉండే పూర్తి ఆటం ఇవ్వకుండా దానికి సంబంధించింది మాత్రమే కట్ చేసి ఇచ్చినాడు. మీరు ఇమాజిన్ చేసుకోవాలా బాగా, ఇక్కడ ప్రతి కార్నర్ లో మొత్తం ఓవరాల్ ఆటం ఇవ్వకుండా దీనికి సంబంధించిన 1/8 పార్ట్ మాత్రమే ఇచ్చినాడు. ఫేస్ లో ఏమి ఇచ్చినాడు? హాఫ్ ఇచ్చినాడు. ఎందుకు? ఒక ఫేస్ ని టూ, ఒక ఫేస్ ని ఫేస్ సెంటర్ లో ఉండే పార్టికల్ ని టూ క్యూబ్స్ షేర్ చేసుకుంటాయి కదా, కాబట్టి ఇక్కడ మొత్తం హాఫ్ ఇచ్చినాడు, ఇక్కడ 1/8 పార్ట్ మాత్రమే ఇచ్చినాడు. అర్థమైతే అందా? ఇమేజ్ చూడండి, ఇమేజ్ అర్థమైతే అందా? అర్థమైంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఒక ఎడ్జ్, ఎంత ఎడ్జ్ లెంత్? ఏ, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎడ్జ్ లెంత్ ఏ, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎడ్జ్, అన్ని ఎడ్జెస్ ఏనే. నెక్స్ట్, ఇక్కడ నుంచి ఆటము, ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ లో ఉండే ఆటము ఇక్కడి నుంచి ఇక్కడికి ఆర్, ఒక ఆటం రేడియస్ ఎంత? ఒక ఆటం రేడియస్ ఎంత? ఆర్ కదా, ఆర్ రేడియస్. న్యూక్లియస్ నుంచి లాస్ట్ వరకు ఉండే డిస్టెన్స్ ఏంటి? ఆర్. ఇప్పుడు నెక్స్ట్, ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ కి డయాగోనల్ గా ఒక లైన్ గీస్తాం. ఇది ఏంటంటే బి అని ఇచ్చినాడు డిసిగ్నేషన్. అప్పుడు బి స్క్వైర్ ఇస్ ఈక్వల్ టు, ఇక్కడ ట్రయాంగిల్ వచ్చింది కదా, ఈ ట్రయాంగిల్ వచ్చింది కదా, ఈ అకార్డింగ్ టు దిస్ ట్రయాంగిల్ బి స్క్వైర్ ఇస్ ఈక్వల్ టు ఏమైతుంది అకార్డింగ్ టు పైథాగరస్ థియరీ? ఏ స్క్వైర్ ప్లస్ ఏ స్క్వైర్, అంతే కదా. బి స్క్వైర్ ఇస్ ఈక్వల్, ఇక్కడ నుంచి ఇక్కడికి బి స్క్వైర్, బి ఇది ఒక ఏ ఎడ్జ్ లెంత్, ఇది ఒక ఏ ఎడ్జ్ లెంత్. అప్పుడు బి స్క్వైర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వైర్ ప్లస్ ఏ స్క్వైర్. అప్పుడు బి స్క్వైర్ ఇస్ ఈక్వల్ టు ఏమైతుంది? టూ ఏ స్క్వైర్, టూ ఏ స్క్వైర్. అప్పుడు బి తీసుకుంటే ఏమైతుంది? బి తీసుకుంటే రూట్ ఇటు పక్క పంపించాలి, అప్పుడు రూట్ టూ ఏ అవుతుంది, రూట్ టూ ఏ అవుతుంది, రూట్ టూ ఏ. ఇప్పుడు మనకి బి ఇస్ ఈక్వల్ టు ఏంటి? బి ఇస్ ఈక్వల్ టు ఏంటి అంటే చూడు, ఇది కదా బి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బి ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందో చూడండి. ఇక్కడ ఒక కార్నర్ లో ఒక పార్టికల్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని ఆర్లు అయితే? ఇక్కడ నుంచి ఒకటి, ఇక్కడ నుంచి ఒకటి, ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ సార్, మళ్ళీ ఒకటి, ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ సార్, ఇక్కడ నుంచి ఇక్కడికి వన్. టోటల్ టోటల్ ఆర్స్ ఎన్ని? 4R. నౌ ఈ రెండు ఈక్వల్ చేయండి. 4R ఇస్ ఈక్వల్ టు ఏంటి? రూట్ టూ ఏ. 4R ఇస్ ఈక్వల్ రూట్ టూ ఏ. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏ ఇస్ ఈక్వల్ ఏంటి? 4R/√2 అండ్ ఆర్ ఇస్ ఈక్వల్ √2/4A. ఇది ఇంపార్టెంట్ రేడియస్. ఈ ఫార్ములా మీద క్వశ్చన్స్ అడుగుతాడు, ఈ ఫార్ములా మీద క్వశ్చన్స్ అడుగుతాడు. ఆర్ ఇస్ ఈక్వల్ √2/4A. ఆర్ ఇస్ ఈక్వల్ √2/4A రేడియస్. నెక్స్ట్, ఇప్పుడు నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఫేస్ సెంటర్ క్యూబిక్ యూనిట్స్ లో? 4 కదా. ఒక్కొక్క స్పియర్ వాల్యూమ్ ఎంత? 4×4/3 π³. కాబట్టి 4×4/3 π³. ఇదేంటి? టోటల్ వాల్యూమ్ ఆఫ్ 4 స్పియర్స్, టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద 4 స్పియర్స్.
వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఎంత? ఏ క్యూబ్డ్. ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 4r/√2 వచ్చింది. ఇక్కడ 4r/√2 సబ్స్టిట్యూట్ చేస్తే 4r/√2 క్యూబ్డ్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలా? ఈ 4 × 4/3 డివైడెడ్ బై 4r/√2 చేసుకుంటే మనకి ప్యాకింగ్ ఎఫిషియన్సీ వస్తుంది. ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ 4 × 4/3. ఇదేంటి? టోటల్ నంబర్ ఆఫ్ వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద 4 పార్టికల్స్. 4 × 4/3 డివైడెడ్ బై 4/√2. ఇదేంటి? వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఇంటూ 100 తీసుకుంటే మనకి 74% వస్తుంది. అంటే వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద పార్టికల్స్ ఇన్ ఎ ఫేస్ సెట్ ఆఫ్ క్యూబిక్ యూనిట్ సెల్ ఈస్ 74%. ఇప్పుడు వ్యాకెంట్ స్పేస్ ఈజ్ ఈక్వల్ 100 − 74 = 26%. వ్యాకెంట్ స్పేస్ ఎంత ఫేస్ సెంటర్డ్ లో? ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్ లో 26%. ఇక్కడ మనకి కింద కొన్ని కన్క్లూజన్ ఇచ్చినారు చూడండి. రేడియస్ ఆఫ్ ఆటమ్ ఇన్ ఏ ప్రైమేటివ్ యూనిట్ సెల్ r = a/2. అదే బాడీ సెంటర్ లో అయితే, r = √3/4a. ఫేస్ సెంటర్ లో అయితే √2/4a. పైన మనం క్యాల్కులేట్ చేసినది, ఇది పైన మనం క్యాల్కులేట్ చేసినట్టు. నెక్స్ట్ బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. లెంగ్త్ ఆఫ్ బాడీ డయాగోనల్, బాడీ డయాగోనల్ అంటే ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్ కి డయాగోనల్ గా ఎంత అంటే √3a. ఎఫ్సీసీ లో ఫేస్ సెంటర్ క్యూబిక్ యూనిట్ సెల్ లో √2a. అవి ఎక్కడ ఉండయో చూడండి. బీసీసీ లో బాడీ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్ లో డయాగోనల్ గా చూడండి. సి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి డయాగోనల్ గా ఎంత? c = ఎంత వచ్చింది చెప్పండి? √3a. ఇక్కడ నుంచి ఇక్కడికి కదా సి, అక్కడ ఉంది చూడండి సి అనే లెటర్. ఇక్కడ నుంచి ఇక్కడికి డయాగోనల్, లెంత్ ఆఫ్ బాడీ డయాగోనల్ అంటాం. నెక్స్ట్ అదే ఫేస్ సెంటర్ క్యూబిక్ యూనిట్ సెల్ లో లెంత్ ఆఫ్ బాడీ డయాగోనల్ ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఆఫ్ బాడీ డయాగోనల్ b = ఏమొచ్చింది? √2a. అదేవిధంగా నెక్స్ట్ క్లోజెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ నైబరింగ్ ఆటమ్స్ ఇన్ బాడీ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్. బాడీ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్ లో పక్క పక్క ఆటమ్స్ మధ్య డిస్టెన్స్ ఎంత అంటే √3/2a. ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి ఫార్ములా. ఇన్ ఎఫ్సీసీ √2/2a. ఈ ఫార్ములాస్ అన్ని గుర్తు పెట్టుకోవాలి, ఈ ఫార్ములాస్ ఇంపార్టెంట్, వీటి మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెక్స్ట్ క్యాల్కులేషన్ ఆఫ్ ఈ కొంచెం చెప్పేసి వదిలేస్తా. క్యాల్కులేషన్ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ ఏ యూనిట్ సెల్. ఒక యూనిట్ సెల్ డెన్సిటీ ఎట్లా క్యాల్కులేట్ చేస్తామంటే ఈ ఫార్ములా ద్వారా క్యాల్కులేట్ చేస్తాం. రో ఇస్ ఈక్వల్ Zm/n0 × V ఆర్ Zm/n0 × a³. ఈ ఫార్ములా ద్వారా మనం ఒక క్రిస్టల్ డెన్సిటీ క్యాల్కులేట్ చేస్తాం. ఇప్పుడు Z అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ సెల్. వాడు ప్రాబ్లమ్ లో ఇస్తాడు ప్రైమేటివ్ యూనిట్ సెల్ లా, బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్ లా, ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్ లా అని ఇస్తాడు. ప్రైమేటివ్ యూనిట్ సెల్ ఇస్తే జెడ్ వాల్యూ ఎంత? 1. బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్ ఇస్తే జెడ్ వాల్యూ ఎంత చెప్పాలి? 2. ఫేస్ సెంటర్డ్ ఇస్తే 4. ఓకే, ఎం అంటే ఏంటంటే మాలిక్యులర్ వెయిట్. ఎం అంటే మాలిక్యులర్ వెయిట్. ఎన్ నాట్ అంటే ఏంటంటే మాలిక్యులర్ ఎన్ నాట్ అంటే అవగాడ్రోస్ నంబర్. ఇట్స్ వాల్యూ ఇస్ 6.022 × 10³. ఏ అంటే ఏంటంటే ఎడ్జ్ లెంత్. ఇట్లా ఒక యూనిట్ ఒక క్రిస్టల్ డెన్సిటీ క్యాల్కులేట్ చేస్తాం ఈ ఫార్ములా ద్వారా. ఈ ఫార్ములాస్ అన్ని ఇంపార్టెంట్, ఈ ఫార్ములాస్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా, ప్రాబ్లమ్స్ ఉంటాయి ఖచ్చితంగా. అర్థమైందా లేదా? ఇది అది ప్రాక్టీస్ చేయండి, మీకే అర్థమైపోతుంది. నాకంటే మీకే మ్యాథమెటిక్స్ బాగా వస్తాయి. ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటే కాన్సెప్ట్ అర్థమైందా ఫస్ట్ చెప్పండి? సే ఎస్ ఆర్ నో ఇన్ డైలాగ్ బాక్స్. ఓకే ఇంకా